हेलो फ्रेंड्स वेलकम टू इनफॉर्मेशन इन तेलुगु मन की एपी डिग्री एडमिशन संबंधी थर्ड काउंसिल संबंधी और मुख्यमंत्री अपडेट अच्छे राव जी अंत चाल मंदिर अंत थर्ड काउंसिलिंग उदा चाल मंदिर सो वाली विथ प्रूफ तो थर्ड काउंसिलिंग उपोना अंत मन की थर्ड काउंसिलिंग रेप उंटी साक्षी पेपर अव जी प्रूफ चूपा सो फ्रेंड्स अंतकंटे मुंदु इंका एवरैना मन चैनल सब्सक्राइब चेसुकोपोते मन चैनल सब्सक्राइब चेसुकोंडी अलागे वीडियोस लाइक चेयंडी फ्रेंड्स मरికొంత इनफर्मेशन इव्वडानिकि मीकु नाकु कोंचेम इंट्रेस्ट वस्तुंदी सो फ्रेंड्स इंका आलस्यं चेयकुंडा वीडियो स्टार्ट चेद्दाम मन की एपी डिग्री एडमिशन संबंधी इप्पुडु मीरु स्क्रीन मीद चूस्तुन्नारु कदा मन की थर्ड काउंसिल संबंधी ओक मुख्यमैन अपडेट अयिते रावडम जरिगिंदी इप्पुडु मीरु चूस्तुन्नारु कदा स्क्रीन मीद मनकु चूस्ते इक्कड రేపటి నుంచే మూడో విడత కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదా మనకి మూడో కౌన్సిలింగ్ అనేది అంటే థర్డ్ కౌన్సిలింగ్ అనేది రేపటి నుంచి ఉండబోతుందని చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు ఇంకా చూసుకుంటే ఇక్కడ ఇంకా మ్యాటర్ చూసుకుంటే ఇప్పటికే రెండో విడతల్లో 260,103 డిగ్రీ సీట్లు భర్తీ అని చెప్పడం జరిగింది ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదా मन की सीटल भर्ती अने 260,103 अच्छे भर्ती अच्छे चपड़ा जरिए अलगे पूर्ति इनफर्मेशन चूसक राष्ट्र विविध नॉन प्रोफेसर डिग्री कोर्स प्रवेश मूडो विड़ता ऑनलाइन एडमिशन प्रक्रिया गुरुवार प्रारंभ का मेरे को उन्नत विद्यामंडल चेयरमैन प्रोफेसर के हेमचंद्र रेड्डी गारु ओक प्रकटन जारी चेशारु डिग्री कोर्स तोलिसारिगा ऑनलाइन एडमिशन प्रक्रिया చేపట్టిన ఉన్నత విద్యామండలి ఇప్పటికే రెండు విడతల కౌన్సిల్ నిర్వహించి 260,103 మందికి సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే సో ఫ్రెండ్స్ మనకి ఇంకా మనకి ఇక్కడ చూస్తే మనకి సెకండ్ కౌన్సిలింగ్ రెండు కౌన్సిలింగ్ కలిపి 260,103 సీట్లు కేటాయించినట్టు చెప్పడం జరిగింది అలాగే ఇంకా చూసుకుంటే ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన వారు వాటిని మార్చుకోవడానికి కూడా విద్యామండలి అవకాశం కల్పించినట్టు చెప్పడం జరిగింది అంటే ఇంకా ఎవరైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ థర్డ్ కౌన్సిల్ లోపు చేంజ్ చేసుకోవచ్చు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇంకా చూసుకుంటే ఇలా మొత్తంగా మిగిలిన సీట్లు మూడో విడత కౌన్సిలింగ్ ఈ నెల 4-5 తేదీలు నిర్వహించనున్నారు ఇప్పటికే సీట్లు పొందిన వారు కాలేజీలో చేరిన కామోదం తెలిపింది ఉంటే అలాంటి వారికి ఈసారి ఆప్షన్ నమోదు అవకాశం ఇవ్వరు అంటే ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది కదా మనకి సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకుంటే 4-5 తారీఖుల్లో మనకి ఈ థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది అలాగే ఇంకో పాయింట్ చూసుకుంటే ఇప్పటికే సీట్లు పొందిన వారు కాలేజీలో చేరిన కామోదం తెలిపి ఉంటే అలాంటి వారికి ఈసారి ఆప్షన్ నమోదు అవకాశం ఉండదని చెప్పారు అంటే ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్ కలిపి ఎవరైనా కాలేజీలో చేరితే వాళ్ళకి థర్డ్ కౌన్సిల్ పెట్టుకునే అవకాశం ఉండదని చెప్పడం జరిగింది అలాగే ఎవరికి అవకాశం ఇస్తారో కూడా చెప్తున్నారు ఇక్కడ చూస్తే వీరికి అవకాశం చెప్పడం జరిగింది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారు అంటే ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్ కాకుండా ఎవరైతే కొత్తగా రిజిస్టర్ చేస్తారో అంటే రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ థర్డ్ కౌన్సిలింగ్ అవకాశం ఉన్నది చెప్పడం జరిగింది అలాగే ఇంకా చూసుకుంటే ఇంతకు ముందు రెండు విడతల కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుని సీట్లు లభించిన వారు అంటే ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్ సీట్ ఎవరికైతే రాదు వాళ్ళు మాత్రమే ఈ థర్డ్ కౌన్సిలింగ్ అనేది పెట్టుకోవచ్చని చెప్పడం జరిగింది అలాగే ఇంకా చూసుకుంటే ఫ్రెండ్స్ రెండో విడతల కౌన్సిలింగ్లో సీట్లు పొంది సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా కాలేజీలో నేరుగా రిపోర్ట్ చేయని వారు అంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్లు వచ్చి ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదో వాళ్ళు మాత్రమే ఈ థర్డ్ కౌన్సిలింగ్ అనేది పెట్టుకోవచ్చు అలా ఇంకా చూసుకుంటే ఇంతకు ముందు కౌన్సిలింగ్లో సీట్లు పొంది కాలేజీ మార్పును కోరుకునేవారు అంటే ఫస్ట్ సెకండ్ కోసం సీటు వచ్చింది కానీ ఆ సీటు మీకు అంటే ఆ కాలేజ్ మీకు నచ్చలేదు సో మీరు కాలేజ్ మార్చుకోవాలనుకుంటే అప్పుడు థర్డ్ కౌన్సిలింగ్ కానీ పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది అంటే మనకి ఇక్కడ చూసుకుంటే వీరికి అవకాశం చెప్పడం అయితే అంటే ఎవరెవరికంటే ఇంకా ఎవరైతే కొత్తగా రిజిస్టర్ అవుతారో వాళ్ళకి అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్ ఎవరికైతే సీట్లు రాలేదో వాళ్ళు అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా ఉండని వారు అలాగే ఇంతమంది కౌన్సిలింగ్లో కాలేజ్ నచ్చకపోతే మళ్ళీ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు థర్డ్ కౌన్సిలింగ్ అయితే అర్హులని చెప్పడం అయితే జరిగింది అలాగే ఇంకా చూసుకుంటే వెబ్సైట్లో ఫిర్యాదు నమోదుకు అవకాశం అంటే థర్డ్ కౌన్సిలింగ్ కొత్తగా పెట్టుకున్న వారు ఎలా పెట్టుకోవాలో కూడా ఇక్కడ చెప్తున్నారు చూస్తున్నారు కదా సో మనకి ఇక్కడ చూసుకుంటే డిగ్రీ కాలేజీల్లో కోర్సులకు ఫీజులు నిర్ణయం ఇస్తూ ప్రభుత్వం ఇప్పటికే జియో నెంబర్ 1 పాస్ చేసినట్టు చెప్పడం అయితే జరిగింది అలాగే ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా మూడో విడత కౌన్సిల్ షెడ్యూల్ ఎలా అని చెప్పేసి అంటే మనకి డేట్స్ అన్ని ఎప్పుడు ఇస్తారు సెల్ఫ్ రిపోర్ట్ ఎప్పుడు చేయాలని మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్ నమోదు
అంటే బాసెస్ అంటే రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి, అలాగే ఫీజు అది ఎప్పుడు చేయాలి, అంటే కొత్తగా ఎవరైతే అడ్మిషన్ అంటే రిజిస్ట్రేషన్ అవుతారో వాళ్ళకి మార్చి 4-5, అలాగే వెబ్ బాసెస్ పెట్టుకోవడం కూడా మార్చి 4-5 అయితే చేయాలి. అలాగే సీట్లు కేటాయింపు అంటే మనకి సీట్స్ అనేవి ఎప్పుడు ఇస్తారంటే మనం పెట్టుకున్న వెబ్ బాసెస్కి మార్చి 6 అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన కాలేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మార్చి 8 చేయాలి. అలాగే ఒకవేళ ఇందులో కూడా రాపా స్పాట్ అడ్మిషన్స్ అనేవి నోటిఫికేషన్ అనేది మనకి మార్చి 9 విడుదల చేస్తారు. స్పాట్ అడ్మిషన్ అప్లోడింగ్ అంటే స్పాట్ అడ్మిషన్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి డీటెయిల్స్ అన్ని అప్లోడింగ్కి మార్చి 10 నుంచి 15 వరకు అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, మనకి డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఇదే సేమ్ ప్రొసీజరే మనకి వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేస్తారు. మన ఛానల్ని ఇంకా ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నాం. అలాగే ఇంకా చూస్తే ఇంకా చాలామందికి స్పాట్ అడ్మిషన్స్కి చాలామంది అయితే కాలేజీలని ఎక్కువ వసూలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఫుల్ ఆర్టికల్ కూడా ఇక్కడ రాయడం అనేది జరిగింది, ఇక్కడ చూస్తున్నారు కదా. కానీ ఇందుకు భిన్నంగా ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్న కాలేజీపై విద్యార్థులు ఉన్నత విద్యామందుల వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఇలా అధికార ఫీజులు క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసే కాలేజీలపై ఆయా యూనివర్సిటీలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని మండల చైర్మన్ హేమచంద్ర రెడ్డి గారు సూచించారు. సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఫీజు ఎక్కువ ఇవ్వమని డిమాండ్ చేస్తే ఈ విధంగా చేయొచ్చని చెప్పడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి ఏపీ డిగ్రీ అడ్మిషన్ సంబంధించి థర్డ్ కోర్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను వాళ్ళకి సంబంధించిన డౌట్స్కి. సో ఫ్రెండ్స్ ఈరోజు ఇవాళ వీడియో, దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ నౌ.